హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి నేను బీరకాయ పచ్చిశనగపప్పు కూర చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. నేను అన్నీ సన్నగా తరిగి పెట్టుకున్నాను. స్టవ్ మీద ఒక గిన్నె తీసుకుని గిన్నెలో 3 స్పూన్స్ ఆయిల్ వేసి అది కొంచెం వేడైన తర్వాత దాంట్లో నేను సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసి వేపేసుకుంటాను. చూడండి, అవి వేగిన తర్వాత నేను సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి వేపుకుంటాను. అవి కొంచెం వేగిన తర్వాత నేను దాంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. పచ్చిశనగపప్పు వేస్తున్నాను కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది. అందుకే నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయే వరకు కూడా నేను వేపుకుంటాను. చూడండి, అది వేగిన తర్వాత, పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత నేను ముందుగానే బీరకాయ ముక్కలన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ముక్కలన్నీ కూడా వేసేసి ఉడికించుకుంటాను. ఆ ముక్కల్లో ఉన్న వాటర్తోనే నేను ఆ ముక్క అంతా కూడా ఉడికించుకుంటాను. మెత్తగా బీరకాయ కూర అనేది రెడీ అయిపోతుంది. చూడండి, చూడండి, అవి మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత నేను దాంట్లోనే కొంచెం పసుపు, సాల్ట్, 2 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసి కలుపుకుంటాను. అవి మొత్తం కలిపిన తర్వాత, కొంచెం ఉడికిన తర్వాత నేను ముందుగానే పచ్చిశనగపప్పు నానబెట్టుకుని పెట్టుకున్నాను. ఆ పచ్చిశనగపప్పు కూడా వేసేసి మొత్తం ఒకసారి కలుపుకొని కొద్దిసేపు బీరకాయ ముక్కల్లో ఉన్న వాటర్తోనే ఆ ముక్క అంతా కూడా ఉడికిపోయే వరకు నేను ఉడికించుకుంటాను. చూడండి, నేను దీంట్లో 3 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసి కలుపుకుంటున్నాను. చూడండి, చక్కగా మెత్తగా ఉడికిపో దీంట్లోనే తగినంత కారం కూడా వేసేసి మొత్తం కూడా కలుపుకొని
దాంట్లో ఉన్న ఇంకా కొంచెం వాటర్ అయితే ఉన్నాయి, అవి వాటితో ఉడికించుకుని గ్రేవీలాగా చూడండి చక్కగా ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు చక్కగా ఉడికిపోయింది. అంతేనండి, సింపుల్గా బీరకాయ పచ్చిశనగపప్పు మసాలాతో చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. నేను సన్నగా తరిగి పెట్టకుండా కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసి కొంచెం అంతా కూడా బాగా వేపుకుని అయిపోయిందండి, కూర అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి సింపుల్గా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి.